పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే ఇప్పటికే లారీ ఇసుక 40,000, పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇసుక 100,000 రూపాయలకు పాకుతుంది అని చెప్పి మర్చిపోతుందని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మీరు ఏ సినిమాలు చూడాలో, మీరు ఏ టీవీ ఛానళ్లు చూడాలో, మీరు ఏ పత్రికలు చదవాలో కూడా జన్మభూమి కమిటీ సభ్యులే నిర్ణయిస్తారన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇప్పటికే గ్రామాలలో మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా అడిగే మొట్టమొదటి ప్రశ్న వాళ్ళు ఏమిటి, మీరు ఏ పార్టీకి ఓటేశారు అని అడుగుతా ఉన్నారు మొట్టమొదటి ప్రశ్న. రేపు పొద్దున పొరపాటు జరిగితే మీరు ఏ సినిమా చూడాలో కూడా వాళ్ళే చెప్తారు, మీరు ఏ టీవీ ఛానల్ చూడాలో కూడా వాళ్ళే చెప్తారు, మీరు ఏ పత్రిక చదవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు, చివరికి మీరు ఏ స్కూలుకు వెళ్ళాలో, చివరికి మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళాలో, వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు కూడా ఎంత కట్టాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితి వస్తుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గత చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1994 ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం కిలో 2 రూపాయలకే బియ్యం అని చెప్పి గెలిచారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 1994 చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కోసం చెప్పిన మాటలు 2 రూపాయలకే కిలో బియ్యం పూర్తిగా మద్యపాన నిషేధం అని చెప్పి 1994 ఆ మాటలు చెప్పి వాళ్ళంతా కూడా ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికలైపోయిన తర్వాత 1995 ఎన్నికలైపోయిన వెంటనే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు. సీఎం కాగానే బియ్యం రేటు 2 రూపాయల నుంచి 3.50 రూపాయలకు పెంచిన గత చరిత్ర ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం అన్నది ఈ పెద్ద మనిషి 1995 మద్యపాన నిషేధం గురించి ఎత్తివేస్తూ ఈయన చేసిన మాటలు, ఈయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి డ్వాక్రా సంఘాలకు ఇక వడ్డీలు పెంచేస్తాడు. 0 వడ్డీలన్నిటి ఇంకా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఉండనే ఉండవన్న సంగతి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి రైతులకు బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలను పూర్తిగా కత్తిరిస్తాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి తీసుకొస్తాడు. అసలు రైతులకు ఇంకా రుణాలే ఇవ్వకోకుండా చేసేస్తాడు. 0 వడ్డీ అన్నది పూర్తిగా ఎగలేకకుండా ఎగర కొట్టేసే కార్యక్రమం చేస్తాడు. ఎన్నికలకు 3 నెలల ముందు అంటే ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలన్నీ కూడా, పెట్టిన పథకాలన్నీ కూడా ఎన్నికలు అయిపోగానే అన్నింటినీ నీరు గారుస్తాడు. చివరకు అన్నీ కూడా రద్దయిపోతాయన్న సంగతి దయచేసి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 1994 చేసిన గత చరిత్రను ఎప్పటికీ కూడా మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పొరపాటున ఓటేస్తే ఇక రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు, ఇక ఆరోగ్యశ్రీ ఇప్పటికే పడకేసింది, ఇక పూర్తిగా లేకుండా పోతుంది. 1-0-8-1-0-4 ఫోన్ కొడితే ఇప్పటికే కుయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సులు ఇప్పటికే ఎప్పుడొస్తాయో తెలియదు. రేపొద్దున పొరపాటున ఓటేస్తే ఇక 108 ఉండదు, 104 ఉండదు. ఇప్పటికే కాలేజీల్లో ఫీజులు విపరీతంగా పెంచేశారు. ఇంజనీరింగ్ చదవాలంటే పిల్లలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజులు అవుతా ఉన్నాయి. ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ మాత్రం పూర్తిగా కత్తిరిస్తా ఉన్నారు. సంవత్సరానికి 30,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. అది కూడా ఇచ్చేది అరకొరా, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులు. పొరపాటున ఈ పెద్ద మనిషికి ఓటేస్తే ఆ తర్వాత ఇక ఫీజులు ఆకాశానికి దాటుతాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ అన్న పథకం పూర్తిగా నీరుగారిపోతుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా.
ఇప్పటికే ఊరికి 10 ఇళ్ళు కూడా ఇవ్వడం లేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ 10 ఇళ్ళు కూడా ఇవ్వాలి అనంటే లంచం ఎంత అని అడుగుతా ఉన్నారు ఇప్పటికే జన్మభూమి కమిటీ సభ్యులు. పొరపాటున ఈ పెద్ద మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇల్లు పేదవాడికి ఇల్లు అన్నది పూర్తిగా పేదవాడు మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు అన్నది మర్చిపోదని అడుగుతా ఉన్నా. ఇదో పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు బతకనీడు. తన పోలీసుల్నే గ్రామం నుంచి రాజధాని వరకు తానే పెట్టుకున్నాడు కాబట్టి మనుషుల్ని చంపినా కేసులుండవు. సిబిఐలను రానివ్వడు, ఈడీలను అసలు రానీడు. పత్రికలు టీవీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఇక మీదట బాబు ఆయన మనుషులు ఎలాంటి నేరాలు చేసినా కూడా కనీసం పత్రికల్లో వార్తలు కూడా ఉండవు, టీవీలలో కూడా చూపించరు. తానే చంపేయగలుగుతాడు, మళ్ళీ వాళ్ళ బంధువులే చంపారు అని చెప్పి ప్రచారం కూడా చేయించగలుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి పొరపాటున ఎన్నికైతే మాత్రం, ఈ పెద్ద మనిషి పొరపాటున ఈ పెద్ద మనిషికి ఓటేస్తే ఇక ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉండదు. ఈ స్థాయిలోకి ఇప్పటికే వ్యవస్థలు దిగజారిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి చివరి 3 నెలలు చూపిస్తున్న సినిమాలు పొరపాటును కూడా నమ్మద్దు అని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈయన డ్రామాలు నమ్మితే, చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వాగ్దానాలు నమ్మితే, టీవీలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రకటనలు నమ్మితే, నరమాంసాన్ని తినే ఒక అందమైన రాక్షసిని నమ్మితే ఎలా బలైపోతామో అదే మాదిరిగా తయారైపోతాం మనమంతా. మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఒకసారి మోసపోయాం, ఒకసారి ఆయన అబద్ధాలు చెప్పాడు మనం నమ్మాము మోసపోయాం, మళ్ళీ మళ్ళీ అదే మోసాలు అవే అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇక ఈసారి మాత్రం మనం పొరపాటును మోసపోయామా? మనం ఎవ్వరం కూడా ఉండమన్న సంగతి దయచేసి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్తే, ఎన్నికల ప్రణాళికలో అది పెట్టి ఓట్లు అడిగితే, ఆ రాజకీయ నాయకుడు ఓట్లు వేయించుకున్న తర్వాత అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు రాకపోతే ఇక రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి ఉండదు. ఈ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలన్న సంగతి దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, ఆయన చేయని దుర్మార్గం కూడా ఉండదు అని చెప్పి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఆయన చేస్తున్న అన్యాయాలలో ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రతి గ్రామానికి 3 మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు అన్నది దయచేసి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో. మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, 3,000 రూపాయలు పెద్ద మనిషి ప్రతి చేతిలోనూ డబ్బులు పెట్టి మోసం చేసేందుకు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీ అందరితో నేను అడుగుతా ఉన్నా, మీరంతా కూడా మీ వార్డుల్లోకి వెళ్ళాలి. మీరంతా మీ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మీ వార్డుల్లో మీ గ్రామాలలో మీరంతా కూడా ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత
మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి ఎక్క చేతిలోనూ అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతాడు అమ్మఒడి అనే పథకం ద్వారా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి,